హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. సో ఇవాళ ఈ అప్డేట్ వచ్చేసరికి వీడియో వచ్చేసరికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ TSRTCకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అన్నమాట. సో ఇక్కడ ఏంటి అంటే, నార్మల్గా మనకి వీళ్ళు అప్రెంటిస్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇంట్రెస్టెడ్ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా దీనికి అప్లై అయితే చేసుకోవాలి. సో వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేస్తాను. అండ్ ఇక్కడ చూడండి, నూతన కాల్ సెంటర్ అయితే వీళ్ళు ప్రారంభించారు. సో ఒకవేళ మీరు బుక్ చేసుకోవాలనుకున్న ఆన్లైన్లో కానీ, ఓకేనా, పాస్ అప్లై చేసుకోవడం అయినా అన్నీ కూడా వెబ్సైట్ ద్వారానే మీరు అప్లై అయితే చేసుకోవడానికి వెసులుబాటు కనిపించారు. సో ఇక్కడ COVID-19 ప్రోటోకాల్స్ పైన గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ఇన్ TSRTC అనే కనిపిస్తుంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. సో చేస్తే మీకు ఇంకా వీళ్ళు దీన్ని ఎనేబుల్ అయితే చేయనట్టున్నారు, బట్ దీనిపైన క్లిక్ చేస్తే మీరు అప్లై చేసుకోవడానికైతే ఇది వర్క్ అయితే అవుతుంది. సో ఇక్కడ చూడండి, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఆన్లైన్ అని కనిపిస్తుంది కదా, యా ఇక్కడ కిందికి పెట్టారు ఎంగేజ్మెంట్ ఆఫ్ నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ ఇన్ TSRTC అని. సో ఇక్కడ చూడండి, వ్యూ చేయాలి అనుకుంటే నోటిఫికేషన్కి సంబంధించిన PDF వ్యూ అనే ఆప్షన్ పైన ట్యాప్ చేస్తే మీకు ఒక PDF అయితే డౌన్లోడ్ అవుతుంది. సో ఆ PDFలో గైడ్ లైన్స్ అయితే ఇచ్చారు వాళ్ళు. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 150 వేకెన్సీస్, హైదరాబాద్ రీజియన్లో 26, సికింద్రాబాద్లో 18, మహబూబ్ నగర్లో 14, మెదక్లో 12, కరీంనగర్లో 15, ఖమ్మంలో 9. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ బీకామ్, బీఎస్సీ, బీఏ, బీబీఏ, బీసీఏ. క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ టు అప్లై నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఇన్ TSRTC. సో 21 కంటే బిలో ఇయర్స్ అయితే ఉండాలి. 3 ఇయర్స్ నుంచి స్టైఫండ్ అయితే వీళ్ళకి ఇస్తారంట. 15,000 ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 16, థర్డ్ ఇయర్ 17,000. సో సెలెక్షన్ ప్రొసీజర్ ఏంటి అంటే, మెరిట్ లిస్ట్ ఆఫ్ నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అప్రెంటీస్ అనేసి మెన్షన్ చేశారు. లోకల్ క్యాండిడేట్స్కి ప్రయారిటీ అయితే ఉంటుంది 95% వాళ్ళకే. ఒకవేళ మీరు సెలెక్ట్ కనుక అవుతే మీరు ప్రొడ్యూస్ చేయాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి అంటే, SSC సర్టిఫికేట్, మీ యొక్క డిగ్రీ సర్టిఫికేట్, కన్సాలిడేటెడ్ మార్క్స్ మేమో, ఆబ్లిగేషన్ ఆఫ్ గ్రాడ్యుయేట్ ఇంటర్న్షిప్కి సంబంధించి ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది, అండ్ TSRTC డిసిషన్ విల్ బి ఫైనల్ అనేసి మెన్షన్ అయితే చేశారు. సో ఇదన్నమాట అప్లై చేసుకోవడానికి. ఇక్కడ www.mhrdts అనేసి ఇచ్చారు కదా, దానిపైన ట్యాప్ చేసేసి మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఇవాళ అప్డేట్. ఇది ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.